రాయిలాంటి పేతురు క్రీస్తుని నిరుగనని ఎందుకు అబద్ధమాడాడు? గలిలయ ప్రాంతంలోని కపెర్నహూములో జాలరిగా జీవితాన్ని కొనసాగిస్తున్న పేతురు యేసయ్య పిలుపుతో తన సమస్తాన్ని విడిచి ఆయనను వెంబడించాడు. పేతురును అర్థం చేసుకున్న యేసయ్య ఆయనను కెఫా అని పిలిచాడు. అరమిక్ భాషలో ఈ కెఫా అనే మాటకు రాయి అని అర్థం. 12 మంది శిష్యుల్లో ప్రథమునిగా, క్రీస్తుకు అత్యంత విశ్వాసపాత్రునిగా పేతురు పేరు పొందాడు. మరి ఇంత మంచి పేరు సంపాదించుకున్న ఈయన యేసు అంటే ఎవరో తనకు తెలియనే తెలియదని క్రీస్తును బంధించి తీసుకువెళ్లిన ఆ రాత్రి రోమన్ సైనికులతో అక్కడి స్థానికులతో ముమ్మారు పలికాడు. ఇలా ఎందుకు జరిగింది? ఇలా జరగడంలోని అంతరార్థం ఏమిటి? యేసయ్య కూడా పేతురు గారిని, నేనెవరో నీకు తెలియదని ముమ్మారు చెబుతావు అని అంతకుముందే హెచ్చరించాడు. ఈ సంఘటన ద్వారా పేతురు గారిని మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఇందులో దాగి ఉన్న మర్మాలు ఏమిటి అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసయ్యను తాను ఎరుగనని పేతురు చెప్పడం 4 సువార్తల్లో కూడా మనకు కనిపిస్తుంది. మరి 12 మంది శిష్యుల్లో ప్రథమునిగా నిలిచిన పేతురు గారు యేసయ్య అంటే ఎవరో తాను ఎరుగనని ఎందుకు 3 సార్లు చెప్పాడు? ఇందుకు మనకు ప్రధానంగా కనిపించే కారణాలు 2. మొదటి కారణం బలహీనత అనుకుంటే, రెండవ కారణం భయం అని అనుకోవచ్చు. ఇప్పుడు మనం సైనికులు యేసయ్యను బంధించిన గురువారం నాటి సంఘటనలను ఇప్పుడు చూద్దాం. గురువారం రాత్రి యేసయ్య శిష్యులతో కలిసి భోజనం ముగించిన తర్వాత వారందరినీ తన వెంట పెట్టుకుని గెత్సెమనే తోటకు వస్తాడు. పేతురుతో పాటు మిగిలిన శిష్యులందరినీ మెలకువతో ఉండి ప్రార్థించమని చెప్పి తాను మరికొంత దూరం ముందుకు వెళ్ళి ఒంటరిగా ప్రార్థించడం మొదలు పెడతాడు. కొంత సమయం అయ్యాక తిరిగి వచ్చి చూస్తే పేతురుతో పాటు శిష్యులందరూ గాఢ నిద్రపోతూ కనిపిస్తారు. తండ్రి వారిని నిద్రలేపి తిరిగి ప్రార్థించమని చెబుతాడు. అయినా వారు ఏమాత్రం మెలకువతో ఉండి ప్రార్థించక తిరిగి మరలా నిద్రపోతారు. అందుకే యేసయ్య, మీ ఆత్మ సిద్ధమే కానీ శరీరం మాత్రం ప్రార్థించడానికి సిద్ధంగా లేదు అని చెబుతాడు. ఆ తర్వాత మరి కొద్ది సమయానికే సైనికులు అక్కడికి వచ్చి యేసయ్యను బంధించబోతున్నారని, ఆ తర్వాత ఘోరాతిఘోరంగా ఆయనను హింసించి శిలువ మ్రాను మీద దారుణంగా హతమార్చనున్నారని ఏమాత్రం ఎరుగని ఆ శిష్యులు శరీర బలహీనతను జయించలేక నిద్రలోకి జారుకుని యేసయ్య చెప్పిన విధంగా మెలకువ కలిగి ప్రార్థించలేకపోయారు. అందుకు తగిన మూల్యాన్ని ముఖ్య శిష్యుడైన పేతురు ఆ వెంటనే చెల్లించవలసి వచ్చింది. యేసయ్యను బంధించి తీసుకువెళ్లిన తర్వాత పేతురు అక్కడి సైనికులతో ఆ రాత్రే 3 సార్లు క్రీస్తు ఎవరో తనకు తెలియదని అబద్ధమాడి ఆపై కన్నీరు మున్నీరుగా విలపించాడు. కానీ అప్పటికే పరిస్థితులు చేజారిపోయాయి. ఆ నిమిషమే ప్రార్థన యొక్క విలువ ఎరిగిన పేతురుగారు తన అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠాన్ని ఆ తర్వాత తను వ్రాసిన పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు అని మనల్ని సూటిగా హెచ్చరిస్తున్నాడంటే అందుకు కారణం ఆనాడు యేసయ్య హెచ్చరిస్తున్నా తమ బలహీనత వలన ప్రార్థించక నిద్రించడమే అని గ్రహించాడు. కాబట్టి మనల్ని కూడా అన్ని వేళలా మెలకువ కలిగి ప్రార్థించండి అని హెచ్చరిస్తున్నాడు. ఇక 2వ కారణం భయం. పేతురు గారి భయాన్ని గురించి మనం తెలుసుకునే ముందు ఆయనలోని తెగింపును ధైర్యాన్ని కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఆ రాత్రి యేసయ్యను బంధించడానికి ముందుకు వచ్చిన సైనికుడిని కోపంతో చెవిని నరికాడు. అక్కడ తాము కొద్ది మందిమే ఉన్నామని గాని ఆ సమయంలో తనను కూడా బంధించవచ్చని లేదా చంపేస్తారని కూడా ఆలోచించకుండా తను ఆరాధించే తన తండ్రిని తన కళ్ళ ముందే బంధిస్తుంటే ఏమాత్రం భరించలేక ప్రాణాలకు సైతం తెగించి సైనికుడి చెవిని తెగనరికాడు. మరోవైపు యేసయ్యను బంధించడానికి వచ్చిన ఆ సైనికులను చూచి మిగిలిన శిష్యులందరూ భయపడి తలోదిక్కుకు పారిపోయారు. కానీ పేతురు మాత్రం వారితో పాటు తాను పారిపోక యేసయ్యను పట్టి బంధించి తీసుకువెడుతున్న సైనికులను రహస్యంగా అనుసరించాడు. విచారణ పేరుతో ఆ సైనికులు యేసయ్యను పెడుతున్న చిత్రహింసలు అవమానాలను దూరం నుండే కళ్లారా చూశాడు. ఆ దుర్మార్గులు యేసయ్యను చంపుతారేమో అని కూడా ఆ క్షణంలో భావించి ఉంటాడు. యేసయ్యను చంపిన వారు తమను కూడా వదలక చంపేస్తారేమో అనే అనుమానం మనసులో పడిన ఆ క్షణం నుండే పేతురులో భయం మొదలై ఉంటుంది. అలా మనం అనుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. అదేంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్లుగా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించరని మీరెరుగుదురు అని, అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు,
మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు అన్న యేసయ్య మాటలు ఆ క్షణాన పేతురు చెవులలో మార్మోగి ఉంటాయి. అలాంటి బలహీనమైన క్షణాన తన ప్రాణాలకు ముప్పు తప్పదేమో అని పేతురు భయపడి ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో తనను తాను కాపాడుకోవడానికి యేసు అంటే ఎవరో తనకు తెలియదు అని ముమ్మారు అబద్ధమాడి ఉండవచ్చు. కేవలం భయమో బలహీనత వలనో పేతురు లాంటి మహాభక్తుడు విశ్వాసనీయతతో పడిపోవడం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. కెఫా అని పేరు సంపాదించుకున్న పేతురు ఇలా విఫలం అవడానికి యేసయ్య ఎలా అంగీకరిస్తాడు? పేతురు లాంటి మహాభక్తుడే భయము బలహీనతలతో పడిపోతే ఇక మనలాంటి వారి పరిస్థితి ఏమిటి? ఇలా ఎన్నో సందేహాలు మనకు వస్తాయి. అయితే ఇందుకు తగిన సమాధానాన్ని మనం లూకా సువార్త 22:31 చూడవచ్చు. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అంటే ఈ వాక్యాన్ని బట్టి పేతురును శోధించాలి అని భావించిన సాతాను భార్య నుండి అతన్ని తప్పించిన యేసయ్య పేతురుకు ఇలాంటి స్థితిని రానియకుండా తప్పించలేడా? నిశ్చయంగా తప్పించగలడు, అందులో సందేహమే లేదు. కానీ పేతురు పట్ల యేసయ్యకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. తన సంఘాన్ని రాయి వంటి పేతురుపై కట్టాలి అనే ఉన్నతమైన లక్ష్యం ఉంది. అందుకే పేతురును ఆ రాత్రి నుండే సిద్ధపరచడం ప్రారంభించాడు. ప్రార్థనలోని శక్తిని పేతురు తనకు తానే తెలుసుకునేలా చేశాడు. ఆ తర్వాత పేతురు ఎక్కడా మరి వెనక్కి తిరిగి చూడలేదు. యేసయ్య మరణంతో చెల్లా చెదిరిన శిష్యులను తిరిగి ఒక చోటకు చేర్చాడు. క్రీస్తు సువార్తను లోకానికి చాటడంలో వారిని మరింతగా బలోపేతం చేశాడు. యెరూషలేములోని ఆదిమ సంఘానికి తాను మూలస్తంభంగా నిలిచాడు. నాటి నుండి నేటి వరకు తన బోధల ద్వారా క్రీస్తు ప్రేమను, సజీవ వాక్యపు మర్మాలను తన శిష్య పరంపర ద్వారా ఈ లోకానికి చాటుతూనే ఉన్నాడు. అందుకే దేవుడు సీమోను వంటి సాధారణ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయనలోని వైఫల్యాలను తీసివేసి ఆయనను పేతురుగా, తన సంఘాన్ని నిర్మించుకునేందుకు బలమైన బండరాయిగా యేసయ్య మలుచుకున్నాడు. క్రైస్తవ ప్రపంచంలో పేతురు గారి పేరు చిరస్మరణీయంగా నిలిచేలా చేశాడు. మనలోనూ భయాలు, బలహీనతలు ఉండవచ్చు, వైఫల్యాలు, పొరపాట్లు జరగనవచ్చు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ యేసయ్య మనల్ని నిస్సహాయ స్థితిలో వదిలేందుకు సిద్ధంగా లేడు. సాతాను కుతంత్రాల నుండి నిత్యం మనల్ని కాపాడుకునే యేసయ్యే మన వెన్నంటే ఉన్నాడని మర్చిపోకూడదు. నీ కుటుంబానికి, నీ సంఘానికి నిన్ను బలమైన పునాదిగా, గొప్ప బండరాయిగా మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య మనకు నేర్పిన ప్రార్థన అనే ఆయుధాన్ని వేడక నిత్యం తండ్రిని ఆనుకొని జీవించాలి. అప్పుడు నువ్వు నేను దేవునిలో బలమైన రాయిగా మార్చబడి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కదల్చబడకుండా స్థిరపరచబడతాము. మన కుటుంబాలకు, సంఘాలకు గొప్ప ఆసరాగా నిలబడగలుగుతాము. అట్టి స్థిరమైన మనసును, నిత్యం ప్రార్థనలో నిలిచి ఉండే శక్తిని మనకు, మన కుటుంబాలకు దయచేయమని ఆ దేవాది దేవుని ప్రార్థించుదాం, పొందుకుందాం. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.